నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో జనసేన నాయకులు గుడి హరికుమారెడ్డి, టీడీపీ నాయకులు చెముకల కృష్ణ చైతన్యలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమారెడ్డి, సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్రరెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నడూ లేని విధంగా కోవూరు నియోజకవర్గంలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. నల్లపరెడ్డి సోదరుల రాజకీయాన్ని చూసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులందరూ భయపడుతున్నారన్నారు. లీకేజీ రాజకీయాలకు పెట్టింది పేరుగా మారింది కోవూరు నియోజకవర్గమని అన్నారు. ఆఖరికి వాళ్లతో ఫోన్ మాట్లాడడానికి కూడా అధికార పార్టీ నాయకులు, అనుచరులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు సైతం భయపడుతున్నారన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతిరెడ్డి గెలుపు ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా కోవూరు నియోజకవర్గ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు, అధికార పార్టీ నేతలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు. గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి రాజకీయాలు కోవూరులో పొంతలు, కొత్త పొంతలు తొక్కుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని చూసి, ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని కోవూరులో చూసి భయపడుతున్నారు. మిగతా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు భయపడుతున్నారు. ఇలా పోటీ చేస్తే ఇంత నీచానికి దిగజారుతారా, క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా మాట్లాడతారా అని ఆలోచనకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే లీకేజ్ లీడర్ ఒకరు తయారై ఉన్నారు. లీకేజ్ రాజకీయాలకు పెట్టింది పేరైపోయింది కోవూరు నియోజకవర్గం ఈరోజు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూ, తండ్రి పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి ఈరోజు అధికారంలో కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరీ ఎలా దిగజారారంటే, అన్నదమ్ములిద్దరూ నల్లపరెడ్డి సోదరులు, నల్లపరెడ్డి ధ్వజం ఎలా తయారారంటే, ఈరోజు వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలంటే ప్రతిపక్ష నేతలే కాదు వాళ్ళ పార్టీలో నాయకులు సైతం, బంధువులు సైతం భయపడిపోతున్నారు, హడలెత్తిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు వీళ్ళ దెబ్బకి. ఎందుకంటే బాడీ డబులు కానీ బ్రెయిన్ ఒకటే వాళ్ళిద్దరిది. ఇతనే పెద్ద అనే చెప్తాడు తమ్ముడికి, నువ్వు ఇలా నా లీకేజీలు బయటపెట్టు ఫస్ట్, నిన్ను నమ్ముతారు అందరూ కూడా, నిన్ను చేరదీస్తారు, అప్పుడు వాళ్ళ లీకేజీలు బయటపెడదు, అప్పుడు ఒక ప్యాకేజీ మాట్లాడుకుందాం, మన మీద నమ్మకం వస్తుంది ప్రతిపక్షాలు కానీ మన అధికార పక్షానికి కానీ అనే ఉద్దేశంతో ఈరోజు ఫోనుల్లో మాట్లాడాలంటే భయపడే స్థితికి వచ్చేసిందనమాట. నెల్లూరు జిల్లా సైతం మొత్తం కూడా ఫోన్లో ఎవరితో మాట్లాడాలి అని అంటే సొంత విషయాలు సైతం భయపడే పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు. మీ అన్నదమ్ములు ఇద్దరు పరిస్థితి ఎలాగో ఉంది ఈరోజు కోవూరు నియోజకవర్గంలో. ఏదో మంచి చేయాలని చెప్పి ఒక మహిళా నేత ఈరోజు కోవూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నిన్ను ఓడించడానికి రాలా ప్రశాంత్రెడ్డి గారు. మాలాంటి యువతని, కోవూరు నియోజకవర్గ ప్రజలని 30 సంవత్సరాలుగా పట్టినటువంటి మకిలిని వదిలించడానికి ఈరోజు ముందుకొచ్చారు. నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఓడించడానికి వచ్చారేమో అని. నీకు టికెట్ ఇచ్చింది ఎందుకంటే ఇంక ఎవరు లేరు, దిశా దిక్కు లేదు కోవూరు నియోజకవర్గానికి, మీ పార్టీకి, అందుకని నీకు టికెట్ ఇచ్చారు. నువ్వేదో వీరుడివి, సూర్యుడివి, దానకర్ణుడివి అని చెప్పి నీకు టికెట్ ఇవ్వలా. ఇంకొకసారి ముందుగా చెప్తున్న అందరు కూడా వాళ్ళ చేత పెట్టించారు, చెంచా గాళ్ళ చేత పెట్టించారు, ప్రెస్ మీట్ వాళ్ళ చేత గాళ్ళ చేత పెట్టించారని మళ్ళీ మాట్లాడతారేమో. 24 సంవత్సరాలుగా మేము రాజకీయాలు చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, మేము కూడా మాకు అనుభవం ఉంది. మీరు మాట్లాడే విధంగా కార్యకర్తలని మేము మాట్లాడము. మీ కార్యకర్తలు కూడా ప్రెస్ మీట్ చాలా సందర్భాలు పెట్టారు ఇటీవల, మేము ఎవరిని కించిపరచం. ఎందుకంటే కార్యకర్తలు ఎలా కష్టపడతారు పార్టీ కోసం, మీలాంటి నాయకుల్ని ముందు పెట్ట అందలం ఎక్కించడానికి ఎంత కష్టపడతారో మాకు తెలుసు. మేము నాయకులం కాదు, కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు, నికాస్ అయిన కార్యకర్తలు మేము, అమ్ముడు పోయే వ్యక్తులు కాదు మేము. అందుకే ముందే చెప్తున్నాం, మాట్లాడే ముందు మీ స్థాయికి తగ్గ మాటలే మాట్లాడాలి. ఎందుకంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీకి గతంలో సహాయ, చక్కెర శాఖకి సహాయ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు మీరు, అందుకని చెప్తూ ఉన్నాం. మరొక్కసారి ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళని ప్రతిపక్షాల గురించి తక్కువగా హేళనగా మాత్రం మాట్లాడద్దు. విషయంలోకి వెళ్తే ప్రశాంత్ రెడ్డి గారు హుందాతనంగా రాజకీయాల్లోకి వచ్చారు, ఏదో ప్రజల్ని మంచి చేయాలని చెప్పి. ఆవిడ ఏదో బంధువులే అని చెప్పి ఒక ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఏ తప్పు లేదు దానిలో, అక్క అమ్మ అయ్యా అంట ప్రతి ఒక్కరితో ఇలాగే మాట్లాడుతూ ముసుగు వేసుకొని అక్క అమ్మ అంట అన్నీ మాట్లాడుకొని తర్వాత వచ్చేసి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక అన్నదమ్ములు ఇద్దరికి ముందు కొట్లాడుకున్నారు, పోట్లాడుకున్నారు. పంచాయతీ మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది, అప్పుడు కలిసి మళ్ళీ వచ్చారు, అయినా కూడా ఏం చేయలేదు.
ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే, గెలిచిన ఎమ్మెల్యేకి వినతలు వస్తాయి. ఇప్పుడు కూడా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకి వినతలు వస్తాయి, కానీ గెలవకముందే, ఇంకా నామినేషన్ పర్వం ముగియకముందే ప్రశాంత్ రెడ్డి గారికి వినతలు వెల్లువగా వస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే గెలుపు ఖాయమైపోయిందని చెప్పి ప్రజలే నమ్ముతున్నారు. మీకు ఇంకా భ్రమలో ఉన్నట్టున్నారు, మీరు ఇంకా మనం గెలుస్తామని. ఆల్రెడీ అస్త్ర సన్యాసం జరిగిపోయింది మీకు, మీ నాయకులందరూ వదిలేశారు, అస్త్ర సన్యాసం అయిపోయినావు నువ్వు. పెట్టుకుంది ఎవరితో? అపర భగీరథుడు, అభినవ దానకర్ణుడు, వాళ్ళ సత్యం అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో పెట్టుకున్నారు. మీరు పార్టీలకు అతీతంగా వస్తున్నారు ఈరోజు నాయకులు. జనసైనికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారికి అండగా పిలవకపోయినా సరే అండగా వచ్చి ఈరోజు మేము నిలబడతామని చెప్పి వస్తూ ఉన్నారు. నీకు గెలుపు కాదు కదా, దగ్గరలో మే 13 తర్వాత ఎక్కడుండో కూడా తెలియదు. అందులో స్థానికులు కాదు ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. మీరు అసలు మీకు అసలు స్థానికత్వం లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి జిల్లా మీది, ఆల్రెడీ వీళ్ళది కోవూరు నియోజకవర్గమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడే ముందు మీకు చెప్పేంత మాత్రం కాదు మేము, ఎందుకంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి మీరు మాట్లాడే ముందు ప్రతి మాట టంగు స్లిప్ కాకుండా మాట్లాడడం నేర్చుకోండి. మీ తమ్ముడు రాజేంద్ర రెడ్డి గారి గురించి చెప్తున్నా నేను. ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఎలా అయితే లీకేజ్ పెట్టారో మీరు, ఏమీ లేకపోయినా సరే దాన్ని ఏదో కోతిపుడి బ్రహ్మాండం చేద్దామని, మొన్న పార్టీ మారుతారని, నిన్నొచ్చి మళ్ళీ లీకేజ్. నాకు మీ తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి గారికి గొప్ప అవినాభావ సంబంధం ఉంది. అదేవిధంగా అంటారేమో మీడియా మిత్రులారా, కోర్ నియోజకవర్గ ప్రజలారా, వీళ్ళు నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ఒకసారి నేను చెప్తా చూడండి. నేను ఎవరో, మాది ఒక ఏరియా విలేజ్, మాది తర్వాత మండలం చూసుకుంటున్నా. ఈరోజు కోవూర్ నియోజకవర్గం జనసేన పార్టీలో ఒక ముఖ్య కీలక పాత్ర పోషిస్తూ ఉన్నా. నా మానాన్ని నేను ఏదన్నా మా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా మా నాయకులను కానీ ఉద్దేశించి ఎవరైనా అసభ్య పదజాలం వాడినా మేము ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాం. ఆ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ అన్న లీకేజీలు బయట పెట్టి ఫుటేజ్లన్నీ కూడా అన్ని గ్రూపుల్లో ఇచ్చి మీడియా పెట్టేసిన తర్వాత నాకు కాల్ చేపించాడు అతను. రాజేంద్ర రెడ్డి గారు ఒక క్యాండిడేట్ చేత, అతని మనిషి చేత నాకు కాల్ చేపించాడు. ఆ అబ్బాయి హరిరెడ్డి అని అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లో, నా దగ్గర చాలా విషయం ఉంది మా అన్న గురించి, నేను చెప్తాను ఒకసారి నన్ను మాట్లాడమని చెప్పాడు. నేను ఫోన్లో మాట్లాడినయ్యా నేను అని చెప్పాను. 3 సార్లు కాల్ చేపించాడు నాకు, 1 నెల రోజులు నా వెంటబడ్డాడు. అంటే నేను మాట్లాడితే అంటే కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మగారు కావచ్చు, జొన్నవాడలో ఉన్నటువంటి కామాక్షి అమ్మగారు కావచ్చు, గంగపట్నంలో చాముండేశ్వరి కావచ్చు, రంగనాథుల స్వామి గారు కావచ్చు, వీళ్ళందరి మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్న విత్ మై ఫ్యామిలీతో సహా మీరు కాదని ఒప్పుకుంటారా? అంటే కార్యకర్తలను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు మీరు. ఒక మహిళా నేత ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని బాగుపరుద్దామనే ఉద్దేశంతో వస్తే కార్యకర్తల్ని వదలట్లే, మహిళా నేతల్ని వదలట్లే. మీరు ఒప్పుకుంటారా? రుజువు చేయగలరా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్న సూటిగా నేను ఫోన్లో మాట్లాడను అంటే మా పెట్రోల్ బంక్ దగ్గరికి రమ్మని చెప్పారా లేదా? మీరు కూరగాయల మార్కెట్ ఆపోజిట్ మా పెట్రోల్ బంక్ మూతబడింది, నేను ఇక్కడే ఉంటాను మీకోసం వెయిట్ చేస్తాను ఎన్నిసార్లు చెప్పారు? మీరు నిజమైన ఎకార్సైన నల్లపరెడ్డి వారసులే అయ్యుంటే ప్రమాణం చేయడానికి సిద్ధమని అడుగుతున్నాను నేను. ఈరోజు నేను సాక్ష్యం, మీరు నాతో మాట్లాడించిన వాళ్ళు కూడా సాక్ష్యంగా ఉన్నారు. ఈరోజు మీరు రాజకీయాల గురించి చెప్తారు, వెన్నుపోటు రాజకీయాల గురించి మీరు చెప్తారు. వెన్నుపోటు రాజకీయాలకి పెట్టింది పేరు మీ అన్నగారు. ఏ విధంగా అంటారా? మీకు టికెట్ ఇచ్చి గెలిపించింది ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకపోతే టీడీపీ వాళ్ళు టికెట్ ఇచ్చి సోమిరెడ్డి గారి దగ్గరుండి మీకు టికెట్ ఇప్పించి చక్కెర శాఖ సహాయ మంత్రిగా మిమ్మల్ని చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది. ఈరోజు మీరు వెన్నుపోట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అధికారం కోసం ఆయన అరువులు చాపట్ల రాజకీయాలకి ఒక ఆభరణం లాంటి వారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారి సతీమణి గారు కూడా ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతో వస్తే వాళ్ళని వెన్నుపోడుదారులు అంటారు. 2009లో ఏ పార్టీలో గెలిచావు, తర్వాత ఏ పార్టీకి వెళ్ళావు, అందుకే నీకు 2014లో తగిన గుణపాఠం చెప్పారు ప్రజలందరూ కూడా. అందుకే చెప్పారు నువ్వు వెన్నుపోటు రాజకీయాల గురించి, నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుతున్నారు మేము వినాలి. మరొకసారి చెప్తున్నా, మీరు ఎట్టా చూస్తా ఉంటే మీరే చెప్పారు. హరిరెడ్డి గారు మీ ఫాలోవర్ నేనని వేరే వాళ్ళు చాలా చెప్పంపించారు, మీ ప్రెస్ మీట్లు అని చూస్తానని చెప్పారు కాబట్టి మీరు చూస్తూనే ఉంటారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. చూడండి, మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టండి, అవునా కాదా? నికార్సైన రాజకీయ నాయకులైతే, మీరు హుందాతనంగా వ్యవహరించే నాయకులైతే మీరు ఈ ప్రెస్ మీట్ను చూసి నాకు సూటిగా సమాధానం చెప్పాలి. ఎంతలే పిల్లవాళ్ళు అనుకోవద్దు, 24 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తూ పెరిగాను, చేస్తూ పెరిగాను. మీలాగా నీచ రాజకీయాలు ఎప్పటివరకు కూడా చేయాల. మహిళ అంటే కోవూరు నియోజకవర్గ ప్రజలారా, మహిళ అంటే కనీస గౌరవం లేదు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి. ఎందుకంటారా?
పోతిరెడ్డిపాలెంలో ఒక సంఘటన జరిగింది. పాపం వాళ్ళని ఈరోజు చెప్పడం ఇష్టం లేదు నాకు. వాళ్ళ బాధల్లో వాళ్ళు, పాప చనిపోయి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే నువ్వేం కూసావు ఆ రోజు? ఏ కోతలు కూసావు? మా భాషలోనే మాట్లాడుతున్నా. తల్లిదండ్రుల మీద విచారణ జరిపించాలి, చనిపోయింది ఆడబిడ్డ కాబట్టి అని చెప్పి ఆ రోజు చెప్పావు నువ్వు. నీకు నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు ఈరోజు. మహిళలారా, కోరు నియోజకవర్గ మహిళలారా, ఈరోజు మన ఇంటి ఆడపడుచడానికి వచ్చాను అని చెప్తున్నారు. నేను పాలకురాలిని కాదు అని చెప్తున్నారు, నేను సేవకురాలిని అని చెప్తున్నారు. దయచేసి అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దు. కనీసం ప్రతిపక్ష నేతలకే విలువ ఇవ్వనటువంటి నాయకులు మన కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి విలువ ఇస్తారు మీరు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. గెలవలేక, ఓటమిని తట్టుకోలేక, ఓటమి భయంతో ఈరోజు లీకేజీలు, పార్టీలు మారుతారు అంటే చెప్పకనే చెప్తున్నారు మేము ఓడిపోతున్నాం అనే ఉద్దేశం వాళ్ళ ద్వారా, అన్నదమ్ములు ఇద్దరు ద్వారా చెప్తూనే ఉన్నారు. దయచేసి అంటే తండ్రిని చూసి పోయినసారి కొడుకు కొట్టేశాం, వీళ్ళు తండ్రి పేరు చెప్పి ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలుగా రాజకీయ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు, ఇంకా సర్దేసుకోవచ్చు. మీకు సరైన ఆఫీసర్ తగిలేరు ఈరోజు. దట్ ఈస్ విపిఆర్, విపిఆర్ స్క్వేర్. మీకు సరైన ఆఫీసర్ తగిలేడు, మోటామల్లి సర్దేసుకోండి. బాహుబలి విపిఆర్ గారు అయితే బల్లాలదేవ పరిస్థితుల మీద అన్నదమ్ములు ఈరోజు ఉన్నారు. బాహుబలిని తట్టుకోవాలంటే ఇంకొక బాహుబలి రావాలి. బల్లాలదేవుడు సరిపాడు. ఇవన్నీ గుర్తెరగండి. మరొక్కసారి మాట్లాడే ముందు, నోరు జారే ముందు చాలా విలువైన మాటలు మాట్లాడాలి మీరు పెద్దలు కాబట్టి. మరొకసారి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా హుందాతనంగా మాట్లాడాలని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత పోలీసు వారికి కూడా నేను ఒక్క మాట తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఎప్పుడు కావచ్చు, ఒక ఆడియో రికార్డ్ చేయాలి అని అంటే అవతల వాళ్ళ పర్మిషన్ ఉండాలా లేదా? అవతల వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి కోర్టు సమయంలో పెద్దలు, సీనియర్ నాయకులు, మళ్ళీ విజయసాయిరెడ్డి గారు ట్రబుల్ షూటర్, వైఎస్ఆర్ పార్టీకి ట్రబుల్ షూటర్ ఆయన. డీకే శివకుమార్ ఎలాగో కాంగ్రెస్లో ఈయన ఒక పెద్ద ట్రబుల్ షూటరు. కానీ ఈ ఇటువంటి సమావేశాలు వేదికల పెట్టి మళ్ళీ పక్కన ఆయన పెట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరైనా సరే పక్కన వాళ్ళకి బుద్ధిరిగి బుద్ధి మాటలు చెప్పి ఇలా మాట్లాడొద్దు, మనకే చెడ్డు జరుగుతుందని చెప్పి చెప్పండి. స్టేజీల మీద మాట్లాడడం రాదని చెప్తూ ఉన్నారు. నిన్న మాట్లాడారు ప్రశాంత్ రెడ్డి గారు, సూటిగా సుత్తి లేకుండా మీ అందరికి కూడా గుణపం దిగే విధంగా మాట్లాడారు. దిగింది మీకు అందరికి కూడా బుల్లెట్టు. ఆవిడికి మాటలు ఒకరు చెప్పబడలే, మీరే పెంచి పెద్ద చేస్తున్నారు. ఆమెను మీరే గెలిపిస్తూ ఉన్నారు. మీరు అనరాని మాటలని మాటలు మీరే నేర్పిస్తూ ఉన్నారు. సూటిగా సుత్తి లేకుండా నిజాయితీగా మాట్లాడింది. ఇప్పుడు పెట్టి మాట్లాడచ్చు కదా, మాటలు రావు, మాటలు రావు, స్టేజ్ అంటే భయం అన్నట్టు ఎత్తుబారుడు అంటాం మాటలు రావని. నిన్న మాట్లాడారు ఇద్దరు గొప్పగా, విలువైన మాటలు, హుందాతనంగా మాట్లాడారు. పెట్టచ్చు కదా, ఈరోజు మాట్లాడచ్చు కదా. వాళ్ళు మాట్లాడితే నీ దగ్గర మాటలు ఉండవు. కానీ నా గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడు, నన్ను స్టేజ్ మీద మాట్లాడు అని చెప్పి మళ్ళీ నువ్వే చెప్పుకుంటూ ఉంటావు. గౌరవంగా మాట్లాడుతున్నావు, హుందాతనంగా మాట్లాడు. వాళ్ళని చూసి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు కాబట్టి నువ్వు వాళ్ళని చూసి నేర్చుకుని మాట్లాడు రేపటి నుంచి. చివరగా ఎన్నికలు అయిపోయిన తరువాత విపిఆర్ మీకు కళ్ళు మూసిన విపిఆరే, కళ్ళు తెరిచిన విపిఆరే. విపిఆర్ స్క్వేర్ గుర్తిస్తూ ఉంటారు మీరు. నేను చెప్పారు స్టేజ్ మీద ఆల్రెడీ, ఓయమ్మ విపిఆర్ ఎక్కడికి పోతారో తెలియదు కానీ విపిఆర్ మీకు గుర్తుండిపోతాడు. ప్రత్యక్ష రాజకీయాలకి రండి 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 అని పిలిచారు, వచ్చారు. ఇంకా తట్టుకునే శక్తి మీకు భగవంతుడు కూడా ఇవ్వలేరు. మీరు మళ్ళీ మన 100,000 టెంకాయలు కొట్టారు, ఈసారి 10 లక్షలు కొడతారో 15 లక్షల టెంకాయలు కొడతారు. పూజలు యాగాలు మొదలు పెట్టుకోండి, గెలవాలని 100 మొక్కులు మొక్కుకోండి. గెలుపు మాత్రం ప్రశాంత్ రెడ్డి గెలుపును మాత్రం అడ్డుకునే దానికి ఎవరు లేరు, ఎవరు ఆపలేరు ఈ విజయాన్ని. చివరగా జయప్రద మీరు సరేనా, జయప్రదంగా మీరు ఎన్నికల ప్రచారం చేసుకోండి. మేము శుభప్రదంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కావచ్చు, ఒకరిని అసెంబ్లీకి, ఒకరిని పార్లమెంటరీకి అత్యధిక మెజారిటీతో తీసుకెళ్తామని చెప్పి ఈరోజు మీకే సూటిగా సుత్తి లేకుండా చెప్తూ ఉన్నాము. మరొక్కసారి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి నీ గెలుపు నువ్వు ఎలా పోటీ చేయాలి, ఎలా ఓట్లు దండుకోవాలి, ఎలా అడుక్కోవాలని చెప్పి దిశగా అడుగులేస్తారని చెప్పి మరొక్కమారు తెలియజేసుకుంటున్నాను. కోవూరు ప్రజలారా, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టి నా లాంటోడికే ఈ లీకేజ్ స్టార్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. మరొక్కసారి ఆలోచించండి, వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు తీరు ఎలా ఉందనేది నేను ప్రమాణం చేసి మరీ చెప్పేప్పటిదాకా. దయచేసి రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోండి, రామరాజ్యాన్ని స్థాపిస్తారు. మాలాంటి యువత భవిత బంగారు బాటలు వేసేదానికి ఇద్దరు విపిఆర్ స్క్వేర్ ఇద్దరు ముందున్నారని చెప్పి తెలియజేసుకున్నాను. జై హింద్, జై జనసేన,
జై ప్రశాంత్ రెడ్డి. నమస్కారం. ముందుగా కోవూరు నియోజక ప్రజానీకానికి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, ఉమ్మడి జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యవర్గ సభ్యులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి పత్రికా సమావేశం ప్రధాన ఉద్దేశం, నిన్నటి రోజున నల్లపల్లి రాజేందర్ రెడ్డి గారు ఆయనకి అనుకూల శత్రువు, అనుకూల పెద్దన్నో, అనుకూల మిత్రుడు అయినటువంటి నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వీరిద్దరిని ఫైనాన్షియల్గా మేనేజ్ చేస్తూ ముందుకు నడుపుతున్నట్టు విజయసాయిరెడ్డి గారు కలిసి ఒక ఫేక్ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సిపి పుట్టుకలోనే మాయ చేసే మర్మం ఉంది. అమరావతి రాజధాని 70% 80% కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేయలేదు అని చెప్పి ఒక డిజిటల్ మాయ అని చెప్పి ప్రచారం చేసి, ఒక ఫేక్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ, ఆ పార్టీలో ఉన్న సభ్యుడు ఎమ్మెల్యే నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున జరగనదాన్ని జరిగినట్టుగా చూపిస్తూ అతుకులేసుకుని ఎక్కడెక్కడో మాటలు తీసుకొచ్చి కలుపుకొని ఒక ఫేక్ ఆడియోని నల్లపల్లి రాజేందర్ రెడ్డి గారి చేత రిలీజ్ చేయించారు. ఇదే రాజేందర్ రెడ్డి గారు ఒక నెల రోజుల క్రితం ఎటువంటి ఆడియోలు పెట్టాడో మన అందరం చూశాం వాళ్ళ అన్న గురించి. ఈరోజు సడన్ గా ఇది మీ అన్నదమ్ములిద్దరు కలిసి ఆడిన డ్రామా, ఆ డ్రామాలో ప్రజలు మోసపోయారని చెప్తున్నాడు ఆయన. ఆయనకు డ్రామాలు ఆడటం ఈరోజు కొత్త కాదు. నేను 2004 నుంచి ఆయన చూస్తున్నా. 2004 ఎన్నికలకి 2-3 నెలల ముందు ప్రసన్న కుమార్ తిట్టాడు, ఎన్నికలు ప్రారంభం కాగానే మా అన్న అన్నాడు. 2009 ప్రజారాజ్యంలో చేరాడు, వెంకటగిరిలో చేరి వాళ్ళ అన్నని ఇష్టం వచ్చాడు తిట్టాడు. ప్రజారాజ్యంలో సీటు రాకపోతే నేరుగా కోవూరుకు వచ్చి వాళ్ళ అన్న దగ్గర చేరి మా అన్న గెలుపు నాకు ముఖ్యం అన్నాడు. 2014 ముందు వాళ్ళ అన్నని తిట్టాడు, మళ్ళీ 14 ఎన్నికలు ప్రారంభంగా నామినేషన్ అప్పటికీ మా అన్న అన్నాడు. 19 ఇదే పరిస్థితి, 24 కూడా ఇదే పరిస్థితి. ఇది సాధారణంగా నల్లపల్లి రాజేందర్ గారికి ఉన్నటువంటి ఆనవాయితీ అలవాటు. దానికి ఆయన చెప్పింది అన్నదమ్ముల అనుబంధం ఇట్టే ఉంటుందని. కోవూరు నియోజకవర్గ ప్రజల్ని 30 సంవత్సరాలుగా మోసం చేయడమే మీ అన్నదమ్ములకు ఆనవాయితీ అయితే, కోవూరు నియోజకవర్గ ప్రజల్ని 30 సంవత్సరాలుగా మభ్యపెట్టడమే మీకు తెలిసిన రాజకీయం అయితే, మీ ఇద్దరు రాజకీయం నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారి బతుకుంటే గారు చూసుంటే ఆ మహనుడు నిజంగా ఈరోజు చచ్చిపోయినవాడు ఆ రోజు కాదు. ఇంత నిజంగా మీరు రాజకీయాలు చేస్తారని తెలుసుంటే నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆత్మ బయలుంచి ఘోషిస్తుంది ఈ రోజున. మీ చేతగారితనం, మీకు మీరు చేస్తున్నటువంటి మోసపోతున్న రాజకీయాలు చూసి, ఒక పక్కన సోదరి అని చెప్తూనే ఎవరైనా సరే సోదరుల యొక్క మంచి కోరుకుంటారు. ఆడపడుచు ఇంటికి వచ్చి అన్న అని పిలిస్తే ఆ ఆడపడుచుకి ఏ సారి పెట్టి పంపిద్దామా, ఏ న్యాయం చేద్దామా, ఏ విధంగా ఆడపడుచు కాపాడుకుంటామని కోరుకుంటారు. రాజేందర్ రెడ్డి రాజుగా ఒక మోసపోతున్న ఆడియో లీకులు చేసి ఆ సోదరుల్ని ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, నైతికంగా ఎదుర్కోలేక, పుట్టపడుతున్న రాజకీయాలు చేసి ఎదుర్కోవాలని చూస్తే ఆ పాపం రాజేందర్ రెడ్డికి నల్లపల్లి కుటుంబానికి తగలక తప్పదని తెలియజేస్తా ఉన్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, విపిఆర్ గారి గురించి మాట్లాడుతూ వచ్చారు. 3 కుటుంబాలు నాశనం అవడానికి కారణం విపిఆర్ గారు అని చెప్పారు. అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, గడిచిన 19 నుంచి 24 సంవత్సరం వరకు నువ్వు నా సొంత అన్నదమ్ములు చెప్పుకున్న వాళ్ళే నీ వల్ల నాశనమయ్యామని చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చారు. కోవూరు నియోజకవర్గంలో 84 పంచాయతీలుంటే 84 పంచాయతీల్లో నువ్వు చెప్పుకున్న నీ నాయకులు, నీ వల్ల నేరుగా నష్టపోయిన కుటుంబాలు 8000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాల యొక్క ఇదే విపిఆర్ గారు ఈరోజు తన ఫౌండేషన్ ద్వారా కానీ, తన సంస్థల ద్వారా కానీ దాదాపుగా దేశ విదేశాల్లో 80,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి పోషిస్తున్నారు. విపిఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు
ప్రసన్న కుమార్ దగ్గర అడుగుతా ఉన్నాం. విపిఆర్ ఇంటికి గేట్లు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఆ ఇంటికి నేరుగా ఎవరు పాలేదని చెప్పారు. 2014 ఎన్నికలకి 19 ఎన్నికలకి విపిఆర్ గారికి శాస్త్రాలు దండం పెట్టి డబ్బులు తీసుకుని పోయిన రోజులా నిన్ను ఏ గేట్లాపై ఏ కుక్కలాపై అడుగుతా ఉన్నాం. నిన్న కాకుండా రాజపాలలో మీటింగ్ పెట్టిన రోజు, సామాజిక సాధికారత పేరుతో మీటింగ్ పెట్టిన రోజు విపిఆర్ దంపతులు పుణ్య దంపతులై వారి వల్లే నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు యొక్క పార్లమెంట్ అభివృద్ధి జరిగింది. వారు లేకపోతే నెల్లూరు జిల్లానే లేదని చెప్పారు మీకు. ఆ రోజు కనపడినటువంటి కుక్కలు గేట్లు ఈరోజు కనిపించాయా? సిగ్గుండాలా? రాజకీయాల్లో 30 సంవత్సరాల చరిత్రను చెప్పుకుంటా వస్తున్నాం. ఏ 30 సంవత్సరం నువ్వు పాలకుడుగా ఉన్నావు అడుగుతా ఉన్నావు. 6 సార్లు గెలిచిన నువ్వు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నావు. 2 సార్లు బై-ఎలక్షన్లో గెలిస్తే నీ యొక్క మొత్తం పాలనా పీరియడ్ 23 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎక్కడ పరిపాలించరా? ఈ 23 సంవత్సరాల కాలంలో కోవూరు నియోజకవర్గంలో నువ్వు ఏ అభివృద్ధి చేశావు? ఏ శిలాపలకాలు ఆగిపోయినాయి? ఎంత దోపిడి చేశావు? శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు చేతనైతే, మీకు చేతనైతే కోవూరు నియోజకవర్గంలో మీరు 6 సార్లు శాసనసభ్యులు ఎగబెట్టిన మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో పట్టుమొక్క 10 కార్యక్రమాలు చెప్పగలరా? నువ్వు కానీ నీ మంది బాబలని అడుగుతా ఉన్నావు. విపిఆర్ గారి గురించి మాట్లాడే ముందు, విపిఆర్ గారికి గేట్లు ఉంటాయని మాట్లాడే ముందు విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. విపిఆర్ గారు ఆ ఇంటికి ఎవరు పోలేదని. అయ్యా విజయసాయి రెడ్డి గారు, విపిఆర్ గారికి నెల్లూరులో ఇల్లు ఉంది, ఆ ఇంటికాడికి వస్తారు జనం. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏ ఇంటికి రావాలా? విజయసాయి రెడ్డి గారిని కలవాలంటే ఏ ఇంటికి రావాలా? నీకు నెల్లూరులో ఇల్లుందా? పోనీ నెల్లూరు చుట్టుపక్కల ఇల్లున్నాయా? అసలు ఏ ఇంటికి రావాలా? అసలు నువ్వు గేట్ల గురించి మాట్లాడే ముందు విజయసాయి రెడ్డి ఓడిపోతే అంటున్నాడు, గెలిస్తే అంటున్నాడు ఎవరికి తెలియని పరిస్థితి. విజయసాయి రెడ్డి గారు విపిఆర్ గురించి మాట్లాడటం, విజయసాయి రెడ్డి గారు విపిఆర్ గురించి విమర్శించడం నిజంగా నైతిక విలువలకి ఇటువంటి వాళ్ళ మాట్లాడదని చెప్పి తెలుసుకుంటే సిగ్గుచేటుగా ఉంది. మరో మాట మాట్లాడారు ప్రసన్న కుమార్ని మాట్లాడుతూ, సింహం సింగిల్గా వస్తుంది, పులివెందల పులి, రాయలసీమ సింహం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, సింహాలు సింగిల్గానే వస్తాయి. సింహాలు అడవుల్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి జంతువులు ఏటాడు తినేస్తాయి. సింహాల దగ్గరికి ఎవరు ఎందుకు పోరంటే ఎక్కడ మనం తినేస్తాయో క్రూరంగా మనం చంపేస్తామో భయంతో పోరు. అదే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన పీడిత వర్గాలన్నింటినీ, మహిళా వర్గాలని అనగదొక్కి దళితులపై దాడులు చేసి, బీసీలపై దాడులు చేసి సామాన్య ప్రజానీకాన్ని బతకనీయకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన సింహంతో పోల్చుకుని తప్పేం కాదు. మేము విపిఆర్ గారు సాధారణమైన వ్యక్తి, ప్రతి ఒక్క ప్రజలు దగ్గర తీసుకునే వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. కాబట్టి ఆయన సింగిల్గా ఎప్పుడు పోరు, 10 మందిని కలుపుకొని కూడగట్టుకొని పోతారు, 10 మందిని ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు, 10 మందితో ప్రేమ పంచుతూ ముందుకు పోతారు. ఆ ప్రేమ పొందడం కోసం కానీ 10 మంది దగ్గరకు వస్తారు. కాబట్టి విపిఆర్ గారు 10 మందితో ఉన్నారు, మీరు సింగిల్గా మిగిలిపోయి తెలియజేస్తా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు, కోవూరు నియోజకవర్గంలో ఈ ఆరు సార్లు గెలిచిన నువ్వు దోచుకున్న 1500 కోట్ల రూపాయలతో ఈరోజు హైదరాబాద్లో భవంతులు కట్టుకుంటున్న నువ్వు నీతి నిజాల గురించి మాట్లాడే దగ్గర నీకు లేదని తెలియజేస్తా ఉన్నాం. కాంట్రాక్టుల గురించి మాట్లాడారు, అసలు కాంట్రాక్టులే చేయకుండా డబ్బులు దోచుకుపోయావు నువ్వు. 1500 కోట్ల రూపాయలు ఎఫ్డీఆర్ నియమ వస్తే కోవూరు నియోజకవర్గానికి ఎటుపైన అడుగుతా ఉన్నాం, ఎక్కడ పనులు చేసే అడుగుతా ఉన్నాం. మీరు కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. మరొక్కసారి విపిఆర్ కుటుంబం గురించో, విపిఆర్ గురించి మాట్లాడే ముందు, ఈయన చేసే లీకేజీల ముందు, నీ లీకులు, నీ ఫేకులు, నువ్వు చేసే ఫేక్ ప్రచారాలు, నీ పక్కన బ్రోకర్లు నమ్ముతారేమో కానీ ప్రజల నమ్మకం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోండి. రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ సోమేడు చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మామానికి అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. అయ్యా రాజేంద్ర రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమేడు గారి గురించి ఇష్టం వచ్చేది మాట్లాడుతున్న రోజున నీకు మామ గుర్తురాలేదా? ఆ రోజు నీ నోరు మూసిపోయిందా? ఎందుకు నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేకపోయావు?
మీరా కుటుంబాల గురించి, కుటుంబ విలువల గురించి, నైతికత గురించి మాట్లాడే ముందు మీ ప్రవర్తన మీరు గుర్తు చేసుకో తెలియజేస్తూ, మరొక్కసారి ఇటువంటి అసత్య ప్రచారాలు అసందర్భ ప్రలాపాలను మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ మరింతగా సమాధానం చెప్పే పరిస్థితులకి ముందుకొస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. మాకు విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అండదండలుగా ఉంటారు. ఖచ్చితంగా కోవూరు ప్రజానికి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ గెలుపులో మేము భాగస్వాములు అవుతాం. గెలిచిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి సరైన సమాధానం చెప్పి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఇటువంటి అసత్య ప్రచారం మానుకోవాలని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ఇక్కడికి వచ్చేసిన మన మీడియా సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు విడవలూరులో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా ఇప్పుడు మన చైతన్య అని చెప్పినట్టు వారు లీకేజ్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అన్నా రాజేంద్ర అన్న ఇప్పుడు హరణ చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో 85 పంచాయతీల్లో ఇంకా మీతో ఫోన్ను మాట్లాడాలంటే ఎవరికైనా ఇదేనన్నా. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీరు ప్రశాంత్ రెడ్డి గారు ఎవరన్నా, మీ సోదరి ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు సోదరితోనో సోదరాలతోనో మాట్లాడేటప్పుడు చనువుగా మాట్లాడతారు. ఎందుకు నమ్మకం, ఆ నమ్మకాన్ని నువ్వు ఈరోజు చంపేశావు. జిల్లాలో ఈరోజు ఆ నమ్మకాన్ని నువ్వు చంపేశావు. ఇంక ఎవరు ఎవరితో ఫోన్లో మాట్లాడాలన్నా వాట్సాప్ కాల్ లేరన్నా, ఇంకా ఇంక మామూలు కాల్ ఎవరు మాట్లాడరు నెల్లూరు జిల్లాలో. ఏంటంటే ఆ పరిస్థితి సృష్టించావు నువ్వు. నిన్న మా ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ విపిఆర్ గారిని పశుపతి సినిమా, మన అరుంధతి సినిమాలో పశుపతి గారితో పోల్చారు. విపిఆర్ గారు ఏందనేది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అన్ని అందరికీ తెలుసు, మీ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారితో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేసి అంత సన్నిహితంగా ఎందుకున్నాడు? పశుపతితో వ్యవహారాలు చేసేవాడు మీ ముఖ్యమంత్రి. 4 సంవత్సరాలు పశుపతికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడా మీ ముఖ్యమంత్రి? రాజ్యసభకు పంపించాడా? ఆయన పశుపతి ఏమో కానీ నువ్వు మన రాజేంద్ర రెడ్డి గారు ఈ డీజే టిల్లులో రాధికా లిల్లీ టైప్లో ఉన్నారు మీరిద్దరు. మీరు మోసం చేస్తూ వాళ్ళు పశుపతి ఏమో కానీ డీజే టిల్లు సినిమాలో రాధికా లిల్లీలు మీరు. ఎందుకంటే మోసానికి ప్రతీకగా మారిపోయినారు మీరు. కాబట్టి జిల్లా వాసులందరూ కానీ, కోవూరు నియోజకవర్గ ప్రజానీకం కానీ అందరూ తెలుసుకుంటున్నారు ఎవరు ఏందనేది. రాజకీయంగా ఉంటుంది నీకు నాకు పడినప్పుడు, వ్యక్తిగతంగా విలువ లేనప్పుడు రాజకీయ పార్టీలు మారుతూ ఉంటారు. నువ్వు పదే పదే డబ్బులు తీసుకొని మారిపోయారు, డబ్బులు తీసుకొని మారని చెప్పి నియోజకవర్గంలో 80 పంచాయతీల్లో ప్రజల్ని మీరు అవమానిస్తూనే ఉన్నారు. ఆ డబ్బులు తీసే మారేదానికి దానికి ప్రతీకగా ఎవరు ఉన్నారనేది జిల్లా ప్రజలకు తెలుసు, కోవూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టి హుందాగా రాజకీయాలు చేసుకుందాం. ఈ రాజకీయాలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు రాజేంద్ర అని చెప్పాడు, ఎట్ట మాట్లాడతారా ఫోనా? ఇంకా ఎవరు మాట్లాడాలి ఫోన్లు మీరు చేసే నిర్వాహకానికి? కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి అన్ని మానుకుని రాబోయే రోజుల్లో హుందా రాజకీయాలు చేసుకుంటాం. 30 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి. 30 రోజుల్లో హుందాగా రాజకీయం చేద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు చేద్దాం. ప్రజలు నిర్ణయిస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళా అవకాశం ఇచ్చాడు ఎమ్మెల్యేగా నిలబెట్టడానికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడు. ఎవరు విజయం సాధిస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల న్యాయ నిర్ణేతలు రేపు రాబోయే రోజుల్లో వారు నిర్ణయం తీసుకుంటారు. దానికి మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరం కట్టుబడి ఉంటాం, నాయకులు కానీ మనం అందరం. ఇప్పుడు ఉండే మీతో నాయకులు 2004 నుంచి 2009లో ఇప్పుడు నీతో ఉండే నాయకులు 2009లో నీకు ఆపోజిట్ చేశారు. ఆ రోజు మేము నీకు చేశాం, ఇప్పుడు వాళ్ళు మీకు చేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. కాబట్టి అందరూ రాజకీయ నాయకులు ఈ 30 రోజులు ఎలక్షన్ లేకపోతే అందరూ కలిసి కట్టుగా ప్రజలందరూ కలిసిపోయి, నాయకులందరూ కలిసిపోయి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. మీరు కుట్రపూరితంగా విద్వేషాలు రెచ్చగొట్టి, గొడవలు రెచ్చగొట్టి వర్గాలుగా చేయొద్దని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి ప్రేలాపనలు చేయకుండా రాజకీయ పరంగా విమర్శలు చేసుకుందాం. చెప్పండి, మాదేమైనా తప్పుంటే మీరు విమర్శించండి, మీదేమైనా తప్పుంటే మేము విమర్శిస్తాం. అదేవిధంగా ముందుకు పోతాం తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రేలాపనలు మళ్ళా చేయొద్దని కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.
శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30వ తేదీ నుండి 11వ తేదీ వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూర్ ట్రంక్ రోడ్, నెల్లూర్ సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.